Hi, welcome to everyone. This is Madhusudan. Welcome to my channel, The Civil Engineer. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలామంది సప్లై రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా అసలు స్టార్ మార్క్ పడుతుందా, మా మార్క్స్ మెమోలో స్టార్ మార్క్స్ పడుతుందా అనే డౌట్ని ఎక్కువగా అరేజ్ చేస్తున్నారు. నేను గతంలో కూడా స్టార్ మార్క్స్ సంబంధించి ఒక వీడియో చేశాను, అయినప్పటికీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ దాని మీద అడుగుతున్నారు. కాబట్టి మరొకసారి క్లియర్గా దాని గురించి ఒక క్లారిటీగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తున్నాను. అసలు ఫస్ట్ స్టార్ మార్క్ ఎందుకు పడుతుంది, స్టార్ మార్క్ ఎవరికి పడుతుంది, స్టార్ మార్క్ పడితే రేపొద్దున ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి డౌట్స్. ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తూ ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సరే ఇక చూద్దాం, అసలు స్టార్ మార్క్ అంటే ఏంటి, ఎవరికి పడుతుంది స్టార్ మార్క్ అనేది. ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు విడతలుగా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో సపోజ్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ 5 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే 1 సబ్జెక్ట్ పోయినటువంటి 1 సబ్జెక్ట్ని కూడా నెక్స్ట్ సెకండ్ ఇయర్లో తను రాసుకుంటాడు. సో సెకండ్ ఇయర్లో తను కవర్ చేసుకుంటాడు కాబట్టి తనకి మార్క్స్ మెమోలో ఎటువంటి స్టార్ మార్క్స్ అనేవి ఉండవు, అంటే డిఫరెన్స్ అనేది మరి ఉండదు. స్టార్ మార్క్ అనేది సపరేట్గా పాస్ అయినట్టుగా ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా తర్వాత మనం సెకండ్ ఇయర్లో రాసుకుంటాడు కాబట్టి ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితులు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా సరే స్టార్ మార్క్ అనేది ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇకపోతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకుందాం. సెకండ్ ఇయర్ స్టూడెంట్కి సపోజ్ ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. సెకండ్ ఇయర్ స్టూడెంట్కి ఒక 5 ఆర్ 6 ఎన్ని సబ్జెక్ట్స్ ఉండొచ్చు, అందులో సపోజ్ ఒక 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకుందాం. ఆ బ్యాక్లాగ్ ఉన్న సబ్జెక్ట్స్ని అతను ఈ అడ్వాన్స్ సప్లైలో రాస్తున్నాడు. సో అడ్వాన్స్ సప్లైలో రాసేటప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే ఆల్రెడీ తను పాస్ అయ్యాడో వాటికి మాత్రమే స్టార్ మార్క్ ఉంటుంది. ఆల్రెడీ పాస్ అయిన ముందు ప్రీవియస్ పాస్ అయిన వాటికి స్టార్ మార్క్ ఉంటుంది, తర్వాత పాస్ అయిన ఈ 2 సబ్జెక్ట్స్కి స్టార్ మార్క్ అనేది ఉండదు. సో అప్పుడు చూసేసరికి మీ మార్క్స్ మెమోరీ ఏంటంటే ఆల్రెడీ ముందు పాస్ అయినవి స్టార్ మార్క్ ఉంటాయి, తర్వాత పాస్ అయిన వాటికి స్టార్ మార్క్ లేకుండా లేటెస్ట్గా పాస్ అయిన వాటికి స్టార్ మార్క్ లేకుండా ఉంటుంది. ఇకపోతే ఈ స్టార్ మార్క్ మీద ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ అసలు దీనివల్ల ఏం ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఎందువల్లంటే జనరల్గా మీకు ఒక ఇంజనీరింగ్కి వెళ్ళినా ఒక డిగ్రీకి వెళ్ళినా ఇంటర్మీడియట్ తాలూకా మార్క్స్ అనేది ఇక్కడ మనకి ఈ సెమ్లో లేదు. ఈ ఇయర్కి సపోజ్ ఎంసెట్ తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకోవట్లేదు. అలాగే రేపొద్దున ఫ్యూచర్లో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా ఏవైనా ఒక టెస్ట్లకు వెళ్ళేటప్పుడు కానీ దేనికైనా వెళ్ళేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం వెళ్తాం. సో డిగ్రీలో మనకి ఎలాగ మంచి క్వాలిఫికేషన్ మంచి మార్క్స్ మనం తెచ్చుకుంటాం కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది బేస్గా మీరు భయపడవలసిన పని అయితే లేదు. ఇంటర్మీడియట్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఫ్యూచర్లో ఉంటుందా అనేది భయపడవలసిన అవసరం అయితే ఉండదు. సో స్టార్ మార్క్ ఉన్నా స్టార్ మార్క్ లేకపోయినా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే హయ్యర్ స్టడీస్ డిగ్రీ చదువుతున్నారు కాబట్టి ఆ డిగ్రీ మన ఫైనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ మీదే జాబ్స్కి వెళ్తాం కాబట్టి మనం ఈ స్టార్ మార్క్ అనే ఇష్యూని మన మైండ్ నుంచి మనం బయటకు తీసేయాలి. దాని గురించి దాన్ని మైండ్లో పెట్టుకుంటూ మనం భయపడిపోయి మనం ఉండవలసిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు సప్లై స్టూడెంట్స్ ఎవరైనా రాసిన వాళ్ళు ఆల్రెడీ పాస్ అయిన వాటికి స్టార్ మార్క్ ఉంటుంది, ఓన్లీ సెకండ్ ఇయర్స్కి మాత్రమే. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏవైతే ఆ సప్లైలో పాస్ అవుతున్నారో వాటికి స్టార్ మార్క్ లేకుండా ఉంటుంది. అంటే జస్ట్ ఇతను సప్లైలో పాస్ అయ్యడం ఒక ఇండికేషన్ మాత్రం అందులో ఉంటుంది అంతే. దానివల్ల మీకు ఏం జరిగిపోయేది మాత్రం ఎటువంటి లాస్ అనేది మాత్రం మీకు ఉండదు. సో దాని గురించి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని తీసుకున్నట్టయితే తనకు అసలు స్టార్ మార్క్ ఇష్యూ అనేది ఉండదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో పాస్ వాడు ఎప్పుడు పాస్ అయినా ఒకళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయినా సెకండ్ ఇయర్లో వాటిని క్లియర్ చేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా తనకి స్టార్ మార్క్ ఇష్యూ అనేది తనకు ఉండదు. సో దీని గురించి ఎవరు కూడా మైండ్లోని దీని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ఫ్రీగా హయ్యర్ స్టడీస్ ఏముంటే వాటిలోకి మీరు వెళ్ళాల్సింది. సో దాని గురించి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టవలసిన అవసరం అయితే మాత్రం లేదు. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా దీని మీద డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటికి సంబంధించినటువంటి రిప్లై నేను తప్పకుండా పెడతాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి అందరినీ మిగిలిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.